Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Jyotsna Chandra, wishing you all health and happiness. Live a meaningful life. This topic gurinchi maatladukundamu. Ee topic lo kodige ekku points untayi kabatti. This is part 1 anukundamu. Repu part 2 gurinchi maatladukundamu. Mari meaningful life ante enti? Jeevithamlo manaku kavalsindi happiness. Definite ga happiness. Health kavali, peace kavali, satisfaction kavali. Mari mana jeevithamlo veetiki pedda peeta veyyalante mana jeevitham meaningful ga undadam anedi chaala chaala avasaram. So మనకున్న హ్యాబిట్స్ మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మనకున్న హ్యాబిట్స్ మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మనకున్న హ్యాబిట్స్ మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మనకున్న హ్యాబిట్స్ మన జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలుపుతాయి. సో ఈ మీనింగ్ఫుల్ లైఫ్ అనేది మన జీవితాన్ని మనము సార్థకం చేసుకోవాలంటే మనము కొన్ని అంశాలు ఫాలో కావాలి. అందులో ఫస్ట్ వన్, మీనింగ్ఫుల్ లైఫ్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. ఇట్ ఈజ్ అవర్ పర్సనల్ లైఫ్. ఇతరులతోటి సంబంధం లేదు, మనతోటి మనకే సంబంధము. మన లైఫ్ ఏంటి మనమే చూసుకోవాలి. మనలో ఉండే క్వాలిటీస్ ఏంటి అనేది మనము మెయిన్గా గుర్తించాలి. కొన్ని చెడు క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. డెఫినెట్గా మంచి క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, నెగ్లిజబుల్గా కొన్ని చెడ్డ క్వాలిటీస్ కూడా ఉండటానికి అవకాశం ఉంది. అయితే మనము ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోగలిగిన విజ్ఞతని మనం పెంచుకోవాలి. సో ఇది బ్యాడ్ క్వాలిటీ, ఇది నాలో ఉండకూడదు అని తెలియగానే దాన్ని మనం రిమూవ్ చేసేయాలి, డిలీట్ చేసేయాలి మైండ్ నుంచి. మనం ఎప్పుడు అట్లా ఉండకూడదు అని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్, మనలో ఒక మంచి క్వాలిటీ ఉంటే దాన్ని మనకి మనం అభినందించుకుని మన్ని మనము తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఆ క్వాలిటీని మెరుగు పెట్టుకోవాలి. మంచి లైఫ్ని మనము తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మన్ని ఎవ్వరు ఉద్ధరించరు, మన్ని మనమే ఉద్ధరించుకోవాలి. సో బీ గుడ్ అండ్ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు తప్పకుండా నమ్మాలి. మంచి చెడుని క్లియర్గా తెలుసుకోగలిగితే మన లైఫ్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది, జీవితం స్వార్థకమైపోతుంది. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈజ్ మీనింగ్ఫుల్ లైఫ్ మస్ట్ బీ ఎ పర్పస్ ఇన్ లైఫ్. మన జీవితంలో ఒక పర్పస్ ఉండాలి, అప్పుడు మన జీవితం మీనింగ్ఫుల్గా ఉంటుంది. మరి మన రోల్ ఏంటి, ఫ్యామిలీలో మన రోల్ ఏంటి, నైబర్హుడ్లో రోల్ ఏంటి, సొసైటీలో రోల్ ఏంటి, ఫ్రెండ్స్ దగ్గర మన రోల్ ఏంటి, వర్క్ ప్లేస్లో రోల్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ తోటి ఉండాలి. మనం ఒక క్లియర్ ఐడియా ఉండాలి. ఈ క్లారిటీ మన జీవితాన్ని ప్రగతి పాటలో పయనింప చేయడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. నాకు నావకి చుక్కాని ఎంత అవసరమో ఈ క్లారిటీ అనేది, ఈ పర్పస్ని క్లియర్గా మనము తెలుసుకోవడం అనేది మన లైఫ్కి అంత మీనింగ్ని ఇస్తుంది. మనం ముందుకు సాగాలంటే డెఫినెట్గా మనకి ప్రతి విషయం కూడా క్లియర్గా ఉండాలి. క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మీనింగ్ఫుల్ లైఫ్ కనెక్ట్స్ విత్ సోషల్ కనెక్షన్స్. సోషల్ కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, సమాజంలో మనకి రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి అనేది డెఫినెట్గా మనము గమనించాలి. చాలాసార్లు మన నైబర్స్ తోటి ఫ్రెండ్లీగా ఉంటాం, కొన్నిసార్లు కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన సొసైటీలో మనకి ఎంత మంచి రిలేషన్స్ని మనం పెంచుకోగలిగితే మన జీవితం అంత మీనింగ్ఫుల్గా ఉంటుంది. జీవితం మీనింగ్ఫుల్గా ఉండాలంటే మనము ఎంజాయ్ చేయాలి, ప్రతి విషయం ఎంజాయ్ చేయాలి. లైఫ్కి అంతకంటే మీనింగ్ ఏముంటుంది, హ్యాపీగా ఉండడము, ఎంజాయ్ చేయడము, అదే మన లైఫ్కి మనం ఇచ్చుకునే ఒక గోల్ అనుకోండి. గోల్, మన గోల్ ఏంటంటే వీ మస్ట్ బీ హ్యాపీ అండ్ హెల్దీ. సో నలుగురితోటి కలిసిమెలిసి ఉండడం, కలివిడిగా ఉండటం అనేది చాలా చాలా అవసరం. నిస్వార్థంగా హెల్ప్ చేయాలి, అడగకుండా చేయాలి, అబ్జర్వ్ చేసి చేయాలి. ఈ హెల్ప్ చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుంది. సో దే నీడ్ నాట్ ఆస్క్ మీ, ఐ హ్యావ్ టు గో ఫర్ హెల్ప్ అనేది మనము తప్పకుండా ఆలోచించాలి. మనస్తత్వాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. ఎదుటి వాళ్ళ మనస్తత్వం తెలుసుకుని, వీళ్ళు మొహమాటం ఎక్కువ, వీళ్ళు అడగరు, వీళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఇట్లాగా మనం సోషల్ కనెక్షన్స్ని కనుక పెంచుకుంటూ ఉంటే అవర్ లైఫ్ విల్ బీ మోర్ అండ్ మోర్ మీనింగ్ఫుల్. అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ మీనింగ్ఫుల్ లైఫ్ రిజల్ట్స్ ఇన్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ రిజల్ట్స్ ఇన్ మీనింగ్ఫుల్ లైఫ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. క్యూరియాసిటీ
కుతూహలము, ప్రతి విషయంలో కూడా మనకి కుతూహలం ఉండాలి. ఏంటది అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఫ్రెండ్స్ ఎట్లాగా అని తెలుసుకోవాలి, ఒక సిచ్యుయేషన్ ఎట్లా ఉంది, ఇమోషన్స్ ఎట్లా ఉన్నాయి. మన హ్యాపీనెస్కి మనము ఈ క్యూరియాసిటీని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం కదా ప్రతిదానికి కూడా. సో జీవితంలో ఇన్వెస్ట్ ఏం చేయాలంటే క్యూరియాసిటీని ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మన లైఫ్ మీనింగ్ఫుల్గా సాగిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా నలుగురికి ఉపయోగపడే రకంగా ఉండాలి, చాలా అవసరము. క్యూరియాసిటీ లేకపోతే మనం మంచిగా ఉన్నా కూడా నలుగురిలో మనకి ఒక రికగ్నిషన్ రాదు. నలుగురికి ఉపయోగపడే అంశాల పట్ల మనము క్యూరియాసిటీ చూపించడం కూడా చాలా చాలా అవసరం. కొత్త విషయాలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్లేసెస్, కొత్త పరిస్థితులు, కొత్త కొత్త విషయాలు, నాలెడ్జ్ తోటి పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో క్యూరియాసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్ని మనము అర్థవంతంగా చేసుకోవాలంటే, మన జీవితాన్ని మనము సార్థకం చేసుకోవాలంటే మనకి మనమే ప్రయత్నాలు చేసుకోవాలి. వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారు అని అస్సలు ఎదురు చూడకూడదు. మన హెల్ప్ మనకే ఉండాలి. మనము మనతోటే హెల్ప్ చేసుకోవాలి, మన మనసుని అర్థం చేసుకోవాలి. ముందు చెప్పుకున్నట్లుగా మంచి చెడు నిర్కగ్నిస్ చేయడం అనేది చాలా చాలా అవసరము. ప్రతి విషయాన్ని క్లారిటీ తోటి చూడడం అనేది చాలా అవసరము. సోషల్ కనెక్షన్స్ అవసరము. ప్రతి విషయంలో క్యూరియాసిటీ చూపించడం అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ మీనింగ్ఫుల్ లైఫ్ అనేది చాలా రిచ్ లైఫ్ని ఇస్తుంది, మనకి హ్యాపీ లైఫ్ని ఇస్తుంది, హెల్దీ లైఫ్ని ఇస్తుంది. ఇట్లాగ మనము ఓన్లీ 4 అంశాలు చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో రేపు ఇంకొక 4 అంశాలు మనము డెఫినెట్గా తెలుసుకుందాము. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.